फ्रेंड्स वेलकम टू तन्विका किचन हाय अंडी ई रोज मन वीडियो एग फिंगर चिप्स चेसुकुंदाम चाला डिफरेंट गा उंटाई तिनेटानिकी कूडा चाला क्रिस्पी गा स्पाइसी गा उंटाई एग तिनेन वाळ्ळु कूडा ई विधंगा चेसि पेडिते चाला इष्टंगा तिंटारु मरेंदुकु आलस्यं स्टार्ट चेद्दामा मन रेसिपी हाय फ्रेंड्स मन वीडियो नी कोत्तगा चूस्तुन्नट्टयिते किंद रेड कलर लो सब्सक्राइब बटन नी प्रेस चेयंडी दांतो बेल बटन नोक्कि ఆల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎగ్స్ ఆర్ తీసుకున్నాను మైదా పిండి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు మిరియాల పొడి 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను కారం 1 స్పూను బ్రెడ్ పౌడర్ 1 కప్పు తగినంత ఉప్పు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ ని ఇలా కట్ చేసి అందులో పోసుకోవాలి ఈ విధంగా 4 గుడ్లు ఇందులో వేసుకుందాం తగినంత ఉప్పు యాడ్ చేద్దాం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ రాసుకుందాం ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనము బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా వెడల్పుగా ఒక pan పెట్టుకొని ఇందులో వాటర్ పోసుకొని ఒక స్టాండ్ ఉంచుకొని ప్లేట్ లో పోసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని ఆవిరి పెట్టుకోవాలి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఆవిరి మీద ఉడికించుకుందాం ఒక ప్లేట్ లో మైదా పిండి కార్న్ ఫ్లోర్ కారం ఆల్్రెడీ మనము ఎగ్ లో salt వేసామండి ఇప్పుడు లైట్ గా వేసుకుంటున్నాను ఈ మిశ్రమమంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన ఉంచుకుందాం రెండు ఎగ్స్ ని తీసుకొని బీట్ చేసి పెట్టుకోవాలండి ఎగ్ మిశ్రమం అంతా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఈ విధంగా ప్లేట్ లో ఉన్న ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మనము సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకుందాం చూసారా ఈ విధంగా మనము 1 ఇంచ్ మందంగా కట్ చేసుకుందాం ఈ విధంగా స్లైసెస్ గా మనము కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచుకుందాం ముందుగా పౌడర్ లో డస్ట్ చేసుకోవాలి पौडर मొత్తం దీనికి పట్టేటట్టు డస్ట్ చేసుకుందాం ఎగ్ లో ముంచుకోవాలి తర్వాత బ్రెడ్ పౌడర్ ఉంది కదా ఇందులో దీని బాగా డస్ట్ చేసుకోవాలి pan పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/1 ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి దీని వెంటనే వీటిల్ని కలపకూడదు ఒక నిమిషం ఆగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుందాం చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకొని ఒక పేపర్ టవల్ లో పెట్టుకుందాం ఎంతో టేస్టీగా మన ఎగ్ ఫింగర్ చిప్స్ రెడీ అయిపోయాయి కదా ఇది ఈవినింగ్ టైం లో టీ తో పాటు స్నాక్స్ గా తీసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇందులో కెచప్ వేసుకొని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్